కానీ ఎవరి జేబులో తొత్తు కాదు, ఎవరి జేబులో సొత్తు కాదు. చంద్రబాబు గారి టైం అదే అయ్యేయచ్చు. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తారు పని చేయను అంటారా, చేయడం కుదరదండి అంటారా, ఊరుకుంటారా అప్పుడు వీళ్ళు? వీళ్ళు పథకం ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అమ్మఒడి కింద ముగ్గురికి ముగ్గురికి ఇచ్చేయండి అన్నారు, డబ్బులు ఏడ ఉన్నాయి కుదరదు అని ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పిన, లేకపోతే కనుక విద్యాశాఖ కార్యదర్శి చెప్పిన, ఊరుకుంటారు వీళ్ళు? నువ్వు పనికిరావు బొమ్మంటారు కదా. అట్లాగే జగన్ దగ్గరైనా మాట అంటారు వాళ్ళు, ఈ పథకం కావాలి నాకు నువ్వు చెయ్యి అన్నాడు, చేశారు. అది చేసిన అధికారులు తప్పంటే ఎట్లాగా? ఫర్ ఎగ్జాంపుల్ స్కూళ్ళలో సంస్కరణ కావాలి జగన్ అడిగాడు, ప్రవీణ్ ప్రకాష్ ఆ స్కూల్ రిపేర్ చేయడం, ఈ వ్యవస్థ చేయించాడు. దాన్ని పాపం అంటే ఎట్లాగా? అది తప్పంటే ఎట్లాగా? అంటకాగుతున్నారంటే ఎట్లాగా? ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశానికి అంటకాగుతున్నట్టు, ఈ ప్రభుత్వంతో ఉన్నట్టు. డ్యూటీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ మాట వింటారు, చేస్తారు. ఒకనాడు ఒక 20 ఏళ్ల క్రితం అధికారుల మీదన రాజకీయ నాయకులు గౌరవం ఎక్కువ ఉండేది. ఆ రోజుల్లో నేను గమనించింది గతంలో కలెక్టర్కి మంత్రి అడ్డదిడ్డంగా ఫోన్ చేసేవాడు కాదు.